चुप्पदंड एम्मेल्ये सुंके रविशंकर सिग्गु लेकुंडा तन सोंत ग्रामंला आयन ओक पेद्द प्यालेस कट्टुकोवडानिकि अक्कड स्थानिकंगा उन्नटुवंटि पद्मशालिनी पापं अत्यंत पेदुलु वाळ्ळ भूमुलु लाक्कोनि ఆ భూములల్లో అక్రమంగా ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించుకుండు ఇలా ఇంత జరిగిన కూడా స్థానిక కలెక్టర్ గాని డిపిఓ గాని స్థానిక మండలానికి చెందినటువంటి అధికారులు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తలేరు దీని మీద తక్షణం విచారణ జరిపించి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి గారి సభలోనే వల్ల గోడు వెళ్ళిపోచుకోవడానికి వెళ్తున్న निजा वाल बाधपड़े क्षोभ गुरी रविशंकर अर्थम चुस्काले निजा एम पुटी रविशंकर को रे संवस काक मुदे बूर्ग पेद प्यस् निर्मितुना करी नगर अपार्टेंट हईदराबाद अपार्टेंट गंगाधर मंडल में मरी इतर चोट विव भूमि इकड़े अवी नीक एन कमल एन का नीक आस्तनी एमएलए अना नीक आस्तनी मरी इत विचल ప్రజల మీద నియోజకవర్గ మీద ఇలా మిత మీద వడి ఇష్టమునట దోచుకుంటారు గతమునటువంటి ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా దోచుకొని ఇలా చరిత్రల కాల గర్భంలో కలిపినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం ఇలా నేను కూడా ఆమెకేం తీసుకోను అన్నట్టు ఈ రవిశంకర్ పూర్తిగా అదే స్థాయిలో విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి అమాయకుల యొక్క భూములు కొల్లగొట్టడం ఇదేం సంస్కృతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ చొప్పదండి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతిపైన ఈయన కమిషన్ల భాగోతం మీద ఈయన భూ భాగోతం మీద ఈయన బినామీలు ఇలా పూడూర్ల కాదిపోడు భూ భాగోతం మీద వెంటనే సిఐడి తోటి ఏసీబీ తోటి విజిలెన్స్ తోటి విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా బూర్గుపల్లిలో ఈయన నిర్మిస్తున్నది అక్రమ కట్టడమా కాదా ఇలా పద్మశాలకు చెందినటువంటి భూమే కాదా తేల్చాల్సిన అవసరం కలెక్టర్ గారిపైన ఉంది ఇలా నిజంగా తక్షణం మీరు అది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా తేల్చాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన బాధితులకు అండగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇలా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చొప్పదండి నియోజకవర్గం యొక్క పరుదిసినటువంటి సుంకే రవిశంకర్ గారు నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం గతమున్నటువంటి శాసనసభ్యులు ఒక నీతికి విలువలకు అభివృద్ధికి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలో ఈ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టం కడితే ఈ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రవిశంకర్ గారు దీనికి అవినీతికి అడ్డగా కమిషన్లకు కేరాఫ్గా మార్చి ఈ నియోజకవర్గ ప్రజల పరువు తీస్తున్నాడు వాళ్ళందరికీ నిజంగా ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ